హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజ్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మెంతికూర టమాటా పెసరపప్పు చేస్తున్నాను. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మెంతికూర వస్తుంది కదా, ఎక్కువ వాడాలి, అందుకనే ఈరోజు మెంతికూర పప్పు చేద్దామని మీ ముందుకు వచ్చా. నేను స్టవ్ వెలిగిచ్చేసి గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కిందండి, దీంట్లోకి మనం 2-3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయ అండి మీడియంగా కట్ చేసుకున్నాను, అది వేయండి. ఉల్లిపాయలు వేగినాయండి, సగం పడి వేగినాయి. ఇప్పుడు దీంట్లోకి మెంతికూర 1 ఇంత కట్ట తీసుకున్నానండి. నేను చిన్న గ్లాస్ పప్పు వేయడానికి ఇంత కట్ట తీసుకున్నాను. ఇది పెద్ద మెంతికూర అండి, పర్వాలేదు, బాగుంటుంది. నూనెలో వేయింపితే బాగుంటుందండి. ఇది బాగా వేయించుకోవాలి నూనెలో. కొద్దిసేపు మూత పెట్టండి, ఆకంత దగ్గరికి అవుతుంది. ఒకసారి కలుపుకోండి, చూడండి ఆకంత దగ్గరికి అయిపోయింది. చాలా ఉంది కదా, కొంచెమైంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు పెసరపప్పు వేసుకోండి. 1 చిన్న గ్లాస్ తీసుకున్నా నేను, అది కడిగేసి తీసుకొచ్చా. ఇది కూడా బాగా వేయించుకోవాలండి, 5 నిమిషాల వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం తడిపాం కదా, అది కొంచెం పొడి పొడిగా అవ్వాలన్నమాట, అలా వేయించుకోవాలి. చూడండి పప్పు వేగింది, చక్కగా వేగిందండి, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కారాలు ఉప్పు వేసుకుందాము. 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి, మీకు ఎంత కావాలంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు అండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. కలిపేశానండి, ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. 4 టమాటాలు తీసుకున్నాను నేను, మీడియం సైజ్. ఇప్పుడంతా కలిపేసుకోండి. కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ దీన్ని మనం మూత పెట్టేసి ఉడికిద్దామండి. టమాటాలు కొంచెం స్మాష్ అవ్వాలి. చూద్దామండి టమాటాలు, చూడండి మొత్తం బాగా వేగినాయి, మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లో మనం కావలసిన నీళ్లు పోద్దామండి. పప్పు మునిగేంత పోసుకోండి, అది ఉడికిన తర్వాత మనకి దగ్గరికి అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు కారాలు అవి చూసుకొని తక్కువ ఉంటే వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు నేను మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టేస్తానండి. మీడియంలో పెట్టేసి మనం 5 మినిట్స్ ఉడికిద్దామండి, పప్పు ఉడకాలి. చూడండి పప్పు ఉడికిపోయింది, చూసారా? మరీ పేస్ట్ అవ్వద్దండి, ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మనకు పప్పు కనపడాలి, కాకపోతే ఉడికిపోవాలి. అది టమాటాలు కూడా అంతేనండి, ఇదిగో ఉడికిపోయినాయి కానీ మనకు తెలుస్తున్నాయి. ఇలా ఉంటే మనకి చాలా బాగుంటుందండి, చల్లగైన తర్వాత మళ్ళీ దగ్గరకు అవుతుంది. ఇంత లూజ్గానే తీసుకోవాలి. ఓకేనా? నేను ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ వేస్తా అండి, కారం సరిపోయింది కానీ కొంచెం సాల్ట్ వేస్తా. చూడండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఇంకా అయిపోయినట్టేనండి, నేను డిష్లోకి మార్చుకుంటాను. ఈ పప్పు చాలా మంచిదండి ఆరోగ్యానికి. పెసరపప్పు మంచిదే మనకి, టమాటాలైనా మెంతికూరైనా చాలా మంచివి. చూడండి అయిపోయింది, ఇంకా నేను బంద్ చేస్తున్నాను స్టవ్. ఓకే, స్టవ్ బంద్ చేశానండి. ఇంకా ఇందులో దీంట్లో ఏమీ వేసేది లేదండి, మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకొని తినడమే. ఓకేనా? ఓకే అండి, మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అనే బటన్ కూడా నొక్కండి. ఓకేనండి, నా వంటలన్నీ మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్లా వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఇంకో వంటలో కలుస్తాను, అంతవరకు బాయ్.